దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకుని చండీ హోమంతో పాటు అభిషేకాలు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కాకినాడ రూరల్ మండలం కొత్తూరు బర్మా కాలనీలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం చైర్మన్ బెజవాడ గౌరీ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత సంవత్సరాల నుండి దసరా నవరాత్రి మహోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు తన తండ్రి నిర్మించిన ఈ ఆలయాన్ని ఆయన పరమ పదించాక తాము ఆ బాధ్యత తీసుకున్నామన్నారు ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు గత ఏడాది సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆలయం వద్ద ప్రతిష్ఠించడం జరిగిందన్నారు ఆలయ పూజారి రామకృష్ణ శర్మ మాట్లాడుతూ లాక్డౌన్ మొదలైన సమయంలో కూడా చుట్టుప్రక్కల పరిసర గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం మృత్యుంజయ హోమం రుద్రహోమం భక్తులు ఎవరూ లేకుండా పూజారలతోనే చేయడం జరిగిందన్నారు ఆ హోమం వలనే చుట్టుప్రక్కల గ్రామ ప్రజలెవరికి కరోనా వల్ల ప్రాణ నష్టం జరగలేదని తాము నమ్ముతున్నామన్నారు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వం సడలింపు ఇస్తే చండీ హోమాలతో పాటు అభిషేకాలు కూడా నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం ధర్మకర్తలు బెజవాడ అచ్యుతాంబ మహేంద్ర వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు పేరు పేరు బెజవాడ బెజవాడ ఈ ఆలయం మా నాన్నగారు నిర్మించారు గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఆలయాన్ని మేమే చూసుకుంటున్నాం నాన్నగారు ఇదే దగ్గర నుంచి లాస్ట్ ఇయరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ట అది కూడా చేయించామండి ఇక్కడ ఈ సంవత్సరం కూడా దసరా మహోత్సవాలు ఘనంగా చేయాలనుకుంటున్నాము భక్తులందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఓం శ్రీ మహాగణాధిపతి ఏనమ శ్రీ మహా సరస్వతి శ్రీగిరి భోనమహ హరి ఓం నా పేరు రామకృష్ణ శర్మ ఇక్కడ కొత్తూరు సెంటర్ బర్మా కాలనీ అమ్మవారి ఆలయం మందు ఆలయంలో ప్రతినిత్యము కూడా దేవి దేవినవరాత్రి సందర్భముగా ఈ సంవత్సరం మంచి ఘనంగా చండీ హోమము శివుడికి అభిషేకములు అన్నీ ఈ సంవత్సరం మా కమిటీ వారు ఆధ్వర్యంలో చక్కగా ఈ సంవత్సరం జరుగుతున్నాయి అలాగే మొన్న రుద్రహోమము చండీ హోమము చేశాము ఈ చుట్టుపక్కలంతా కూడా కరోనా వ్యాధి నిర్మూలన కొరకు చండీ హోమం చేశాం అమ్మ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అందరికీ ఇచ్చి దీర్ఘాయుష్మ దీర్ఘాయుష్లు చేయిస్తారని చెప్పనేసి ఆశిస్తున్నాం లాక్డౌన్ టైంలో కరోనా వ్యాధి నిర్మూలన కొరకు మృత్యుంజయ హోమము మన భద్రకాళి అమ్మవారి యందు జరిపించడం జరిగింది మా కాలనీలో ఎవరికీ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అమ్మవారు చల్లగా కాపాడి రక్షించారు కాబట్టి ఈ శరన్నవరాత్రులు కూడా తొమ్మిది రోజులు ఘనంగా చేద్దామని అనుకుంటున్నాము ఆ అమ్మవారి ఆశీస్సులు కలగాని కలగాలని